guys, welcome to my channel, the Telangana Girl Hustle Puzzle. So, na the CMR lo unna goal scheme anedi start chesi almost 11 months ayipoyindandi. So, nenu danni last week e liquidate chesukunnanu. So, dan gurinchi details cheptamani ee video chestunnanu. So, let's get the video started. నాది సిఎంఆర్ జ్యువెలర్స్ తెలంగాణలో నా స్కీమ్ అనేది స్టార్ట్ చేశాండి. మీరు ఆ వీడియో కనుక చూడకపోతే నేను దాని లింక్ అనేది ఐ బటన్లో ఇస్తాను, చూడండి. నా స్కీమ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 10 మంత్స్ దాటింది. సో 10 మంత్స్ తర్వాత మనం ఆ స్కీమ్ని లిక్విడేట్ చేసుకోవచ్చు, ఏ బ్రాంచ్లో అయినా సరే సిఎంఆర్ తెలంగాణలో. సో నేను స్కీమ్ స్టార్ట్ చేసింది అయితే కేపీహెచ్పి బ్రాంచ్లో స్టార్ట్ చేశాండి. బట్ నేను తీసుకుందాం అనుకునేటప్పటికి నేను సోమాజిగూడలో, కేపీహెచ్పిలో అండ్ నిజాంపేట్లో కలెక్షన్ చూసినప్పుడు నాకు నిజాంపేట్ సిఎంఆర్లో కలెక్షన్ చాలా నచ్చింది. సో నేను నిజాంపేట్ బ్రాంచ్లో లిక్విడేట్ చేసుకున్నాను, నా చిట్ స్టార్ట్ చేసిన జేఎన్టీయు బ్రాంచ్లో కాకుండా. సో మనం ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు స్కీమ్, ఎక్కడైనా ఎండ్ చేయొచ్చు, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. మనకి ఎక్కడ కలెక్షన్ నచ్చితే అక్కడే లిక్విడేట్ చేసుకోవచ్చు. సో మనం స్కీమ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి 300 డేస్ తర్వాత మాత్రమే స్కీమ్ లిక్విడేట్ చేసుకోగలం. 10 మంత్స్ అంటే ఇప్పుడు జూన్ 28, 29లో స్టార్ట్ చేసి మనం నెక్స్ట్ మార్చ్లో, ఏప్రిల్లో అలా తీసుకోవడానికి ఉండదు. 300 డేస్ అయితే పూర్తవ్వాలి మనం స్కీమ్ తీసుకునేటప్పటికి. సో నాది స్కీమ్ 7 లాక్స్ స్కీమ్ స్టార్ట్ చేశాను అండి. 50,000 ప్లస్ 20,000 అంటే మంత్లీ 70,000 పే చేసేటట్టు 7 లాక్స్కి పే చేశాను. సో నాది ఎవ్రీ మంత్ గోల్డ్ అక్యూములేట్ అయ్యింది 144.578 గ్రామ్స్ అయితే అక్యూములేట్ అయింది, అంటే అప్రాక్సిమేట్గా 145 గ్రామ్స్ అక్యూములేట్ అయినట్టు. సో నేను దానికి ఏమేమి తీసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తాను. సో ఇది నా సిఎంఆర్లో షాపింగ్ చేసిన కవర్. ఫస్ట్ నేను పెద్ద హారం ఒకటి తీసుకున్నానండి, లాంగ్ యూ షేప్ హారం ఒకటి తీసుకున్నాను, అది ఈ హారం. ఇది మంచి యూ షేప్ వచ్చి లక్ష్మీదేవి నెమలిలు అన్నీ ఉన్నాయి. ఇది నేను తీసుకున్న హారం. సో ఈ హారం వెయిట్ వచ్చేసి 70 గ్రామ్స్ ఉంది. అండ్ నేను బ్యాక్ చైన్ కూడా ఆర్డర్ ఇచ్చి చేపించుకున్నా అండి. సో బ్యాక్ చైన్ ఒక 8.2 గ్రామ్స్ ఉంది. సో ఇది మొత్తం 78.2 గ్రామ్స్ నాకు ఈ హారం మొత్తం వచ్చినట్టు. నేను దీన్ని పెట్టుకుని కూడా చూపిస్తాను, ఫస్ట్ ఏమేమి ఐటమ్స్ కొన్నానో చూపిస్తాను. ఇది హారం. నాకు చోకస్ చాలా ఉన్నాయి, దానికి నేను పేర్ చేసుకోవడానికి ఒక యూ షేప్ హారం వెతుకుతున్నప్పుడు నాకు ఇది దొరికింది. దీనికి నేను బుట్టలు కూడా తీసుకున్నాను. సో ఇలాంటి బాక్స్లో ఇస్తారు, యాక్చువల్లీ ఇలా ఓపెనబుల్ బాక్స్లో ఇస్తారు సిఎంఆర్లో ఇప్పుడు, బట్ అవి స్టాక్ లేవంట. సో ఇలాంటి బాక్స్లో ఇచ్చారు. సో ఇవి నేను దీనికి పేర్గా తీసుకున్న బుట్టలు. ఇవి 22 గ్రామ్స్ వచ్చిందండి. ఇవి రెండు బుట్టలు ఇలా ఉన్నాయి. యాంటిక్ నక్షి ఫినిష్లో చాలా కలెక్షన్ ఉందండి సిఎంఆర్లో. సో నేను దానికి పేర్గా ఒక మాంగ్టీకా కూడా తీసుకున్నాను. మాంగ్టీకా వెయిట్ వచ్చేసి 10.5 గ్రామ్స్ ఉంది. సో ఇది నేను తీసుకున్న మాంగ్టీకా. ఇదంతా సెట్లా పేర్ చేయడానికి లక్ష్మీ వచ్చింది తీసుకున్నానండి. ఇది నేను వచ్చింది మాంగ్టీకా. ఇది నాకు ఆర్డర్ చేసిన మాంగ్టీకా. ఇవన్నీ నేను డైరెక్ట్ స్టోర్లో తీసుకున్నా అండి, ఆర్డర్ చేయలేదు. ఫినిషింగ్ అనేది ఇలా వస్తుంది. అండ్ దీనికి సెట్ నేను బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. బ్యాంగిల్స్ ఇలాంటి బాక్స్లో ఇచ్చారు. బ్యాంగిల్స్ వెయిట్ నాకు 52 గ్రామ్స్ పడిందండి రెండు బ్యాంగిల్స్. మంచి యాంటిక్ నక్షి ఫినిష్ ఉన్న లక్ష్మీదేవి బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇది స్క్రూ మోడల్ అండి, మనకి 2624 అలా ఏమి ఉండదు, ఏ సైజ్ అయినా కూడా పెట్టుకోగలుగుతాం. సో ఈ ఫినిష్లో వచ్చింది బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ నాకు 52 గ్రామ్స్ పడింది.
సో నాకు 70 గ్రామ్స్ లో హారం వచ్చింది 22 గ్రామ్స్ లో బుట్టలు 10.5 గ్రామ్స్ లో మాంగటీకా అండ్ 50 గ్రామ్స్ లో ఇది సో మొత్తం ఓవరాల్ 152 గ్రామ్స్ అనింది నాది 145 గ్రామ్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్ట్రా 7 గ్రామ్స్ కి ప్లస్ బ్యాక్ చైన్ కి నేను సెపరేట్ పే చేసుకున్నాను బిల్లింగ్ అనేది కూడా నేను చూపిస్తాను సో బిల్ అనేది మనకి ఇలా ఇస్తారు మన స్కీమ్ మొబైల్ నంబర్ ఏ మొబైల్ నంబర్ తో రిజిస్టర్ చేసుకున్నామో ఆ మొబైల్ నంబర్ చెప్తే వాళ్ళు ఎన్ని గ్రామ్స్ అక్యుములేట్ అయ్యింది ఏ డేట్ లోపు లిక్విడేట్ చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ చెప్తారు సో ఒకటి నాకు బ్యాక్ చైన్ కి ఎక్స్ట్రా ఆర్డర్ చేయడం వల్ల సెపరేట్ బిల్ వచ్చింది అది కాకుండా నేను ఆర్డర్ చేసిన మెయిన్ ఐటమ్స్ అయితే మొబైల్ నంబర్ హైడ్ చేసి చూపిస్తున్నా ఇలా వచ్చింది సో టోటల్ బిల్ అరౌండ్ 11,04,000 అయింది నేను 1,14,000 పే చేశాను సో స్కీమ్లో తీసుకునడం వలన అరౌండ్ 3 లాక్స్ బెనిఫిట్ వచ్చినట్టు నాది 7 లాక్స్ నేను కట్టిన అమౌంట్ ప్లస్ 1 లాక్ నేను ఇప్పుడు పే చేసింది అండ్ టోటల్ అమౌంట్ అయింది 11 లాక్స్ సో స్కీమ్ తీసుకోవడం వల్ల 3 లాక్స్ అనేది 10 మంత్స్లో మనకు బెనిఫిట్ వచ్చినట్టు దాని ప్రకారం ఇంట్రెస్ట్ రేట్ చాలా మంచిగా వచ్చినట్టు మనకి సో నేను ఏమేమి తీసుకున్నాను అనేది బిల్ మీకు డైరెక్ట్గా చూపిస్తాను అది కాకుండా బ్యాక్ చైన్కి నేను సెపరేట్ పే చేశాను బ్యాక్ చైన్ బిల్ వచ్చేసి ఇది సో బ్యాక్ చైన్ వెయిట్ వచ్చేసి 8.146 గ్రామ్స్ ఉంది 8.146 గ్రామ్స్ ఉండడం వల్ల ఆ రోజు గోల్డ్ రేట్ 5630 ఉంది తరుగు పర్సెంట్ అరౌండ్ 16% ఉంటే మనం బార్గెన్ చేయొచ్చు కాబట్టి 10%కి చేశారు సో 52,000 వచ్చేసి నాకు బ్యాక్ చైన్ వచ్చింది యాక్చువల్లీ చాలామంది బ్యాక్ చైన్ పెట్టుకోకుండా ఆ థ్రెడ్తో పెట్టుకోవచ్చు బట్ నాకు సంభవం అది లేకపోతే ఫినిష్ అయినట్టు ఉండదు లుక్ సో నేను ఇవి పెట్టుకుని చూపిస్తాను ఎలా ఉన్నాయనేది ఫస్ట్ నేను ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను ఇలా బటన్స్ కూడా తెచ్చుకున్నాను సీఎంఎన్ ఏ ఇయర్ రింగ్స్ అయినా కూడా మనం బటన్తో పెట్టుకుంటే స్టిఫ్గా ఉంటుంది అండ్ ఎక్కువసేపు హోల్డ్ చేయగలుగుతుంది పెయిన్ లేకుండా చాలా తక్కువ వెయిట్లో నిండుగా కనిపించేటట్టు లుక్ జ్యువెలరీ ఉండాలండి సీఎంఆర్లో సో నాది ఫస్ట్ ఇయర్ రింగ్ అయితే ఇలా ఉండిందండి నేను సెకండ్ కూడా పెట్టుకుంటాను యాంటిక్ ఫినిష్ జ్యువెలరీ సీఎంఆర్లో చాలా బాగుందండి కంపేర్ టు జోయాలుకాస్ మలబార్ ఇలాంటి వాటిలో మనకు దొరికే ట్రెడిషనల్ ఎల్లో గోల్డ్ జ్యువెలరీ కాకుండా యాంటిక్ ఫినిష్ బ్రాంజ్ జ్యువెలరీ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది సీఎంఆర్లో మనం సీఎంఆర్ తెలంగాణ ఏ బ్రాంచ్లో అయినా కూడా స్కీమ్ స్టార్ట్ చేయొచ్చు అండ్ తర్వాత పేమెంట్స్ అన్నీ ఆన్లైన్లో చేయొచ్చండి సో నాకు ఈ పర్టిక్యులర్ స్కీమ్ ద్వారా అరౌండ్ 3 లాక్స్ అనేది బెనిఫిట్ అయింది 10 మంత్స్లో సో ఇంట్రెస్ట్ రేట్ ఆల్మోస్ట్ 20% కంటే ఎక్కువ ఉన్నట్టు ఇప్పుడు స్కీమ్ డీటెయిల్స్ మారిందండి సీఎంఆర్లో సో నేను ఆ కొత్త స్కీమ్ డీటెయిల్స్ కూడా ఒక కొత్త వేరే బ్లాగ్ చేస్తాను ఇది నా హారం ఇలా వచ్చింది బ్యాక్ చైన్తో పాటు ఇది మన దగ్గర ఉన్న చోకర్స్ దేనికైనా ఆర్ ఇది ఒకటే సింగిల్గా వేసుకోవాలన్నా కూడా చాలా మంచిగా పేర్ అవుతుందండి చెప్పారు మనం లెంగ్త్ కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు కూడా సో ఇది నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ అండ్ ఇది హారం మాంగటీకా కూడా పెట్టుకుని చూపిస్తాం మాంగటీకాకి ఇలా సెపరేట్ హుక్లా కూడా వచ్చింది మనకి హెయిర్ అనేది హోల్డ్ చేయడానికి కొంచెం కింద పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది బ్యాంగిల్స్ కూడా పెట్టుకుని చూపిస్తాను
సింగిల్ బ్యాంగిలే తీసుకున్నా నేను ఇవి హెవీగా ఉంటాయని సో మనం మట్టి గాజులు కానీ వేరే చిన్న బ్యాంగిల్స్ మన దగ్గర ఏమన్నా ఉన్నప్పుడు మ్యాచ్ చేసుకోవడానికి ఇలా సెట్ అవుతుంది సో ఇది స్క్రూ సిస్టమ్ అన్నమాట వన్ సైడ్ స్క్రూ మనం తీసుకుని పెట్టుకోవచ్చు ఈజీగానే స్క్రూ అనేది తీసి దీంట్లో మనకి సైజెస్ ఉండవండి అడ్జస్టబుల్ కాబట్టి మన హ్యాండ్ కి ఎంత లెంగ్త్ వరకు కావాలి అలా ట్రై చేసి తీసుకుంటే సరిపోతుంది ఇలా వచ్చింది బ్యాంగిల్ మనకి ఇక్కడ టూ స్క్రూస్ ఉంటాయి కానీ ఒక స్క్రూవే ఓపెనబుల్ ఉంటుందండి జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి ఎవరికి వాళ్ళు కూడా పెట్టేసుకోవచ్చు ఇది అంత కాంప్లికేటెడ్ ఏమి ఉండదు ఎటు సెట్ అవుతుందో చూసుకుని దాని ప్రకారం పెట్టేసుకుంటే సరిపోతుంది సో నేను సిఎంఆర్లో తీసుకున్న జ్యువెలరీ అయితే ఇదేనండి యూ షేప్ హారం ఇది 70 grams అండ్ బ్యాక్ చైన్ అనేది ఒక 8 grams ఇయర్ రింగ్స్ 22 grams మాంగ్ టీకా వచ్చేసి 10 grams 10.3 అలా వచ్చింది బ్యాంగిల్స్ అనేది 52 grams పడిందండి రెండు సో ఈచ్ 25 grams వచ్చినట్టు మీకు సిఎంఆర్ స్కీమ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను కలెక్షన్ అయితే నిజాంపేట్ బ్రాంచ్లో అండ్ కేపీహెచ్పీ బ్రాంచ్లో రెండింటిలోనే చాలా బాగుందండి సోమాజీగూడలో కూడా బాగుంది మేము ఈ 3 చూసాము కొత్తగా ఓపెన్ చేసిన ఎస్ రావు నగర్ బ్రాంచ్కి అయితే వెళ్ళలేదు మా ఇంటికి దగ్గరలో ఇవి ఉంటాయి కాబట్టి ఇవి చూసాము సో మనకున్న ఏ చోకర్స్ మీదకైనా కూడా ఇవి పెట్టుకోవచ్చు ఆర్ సింగిల్గా ఇలా వేసుకున్నా కూడా బాగా కనిపిస్తుంది సో ఈ జ్యువెలరీ తీసుకున్నందుకు సిఎంఆర్లో ఒక బ్యాగ్ కూడా గిఫ్ట్ చేశారండి ఇది ఒక మంచి ట్రాలీ బ్యాగ్ వీల్స్తో పాటు వచ్చింది ఒక మీడియం సైజ్ చిన్న చిన్న ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళచ్చు మనం ఇట్స్ అ ప్యూర్ బ్లాక్ కలర్ ఇలా వచ్చింది బ్యాగ్ సింగిల్ జిప్పే ఉంది అండ్ ఇక్కడ ఒక చిన్న కంపార్ట్మెంట్లో కూడా వచ్చింది ఇది నేను తీసుకున్నటువంటి హారం అండి మంచిగా లక్ష్మీదేవి వచ్చి కిందన పికాక్స్లా వచ్చి గోల్డ్ బాల్స్ వచ్చింది డిజైన్లో చాలా తక్కువ వెయిట్లో హెవీ లుక్ వచ్చే జ్యువెలరీ ఉంది ఇక్కడ అండ్ ఈ మధ్యలో వచ్చినవన్నీ కూడా ప్రెషియస్ స్టోన్స్ అండి క్యారెట్ 600 ఒకటి 1350 ఒకటి అలా పడింది రూబీ ఎమరాల్డ్స్కి అండ్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇక్కడ ఇయర్ రింగ్స్లో కూడా లక్ష్మీ వచ్చిందండి పైన కింద కూడా చాలా బ్యూటిఫుల్గా సెట్ అయిందండి మిక్స్ అండ్ మ్యాచ్ చేసినా కూడా మనం ఆర్డర్ ఇచ్చి చేపించినట్టు సెట్కి అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి ఇక్కడ నెక్స్ట్ మాంగ్ టీకా కూడా పెట్టి చూపిస్తాను దగ్గర నుంచి సో అన్నిట్లో కూడా లక్ష్మీ వచ్చి ఇది టాప్ టు బాటమ్ ఒక సెట్లా అలా సెట్ చేసుకున్నామండి అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ మనం సెపరేట్గా తీసుకుని పేర్ చేసింది యాజ్ సచ్ సెట్స్లా ఏం రాలేదు ఇక్కడ ఇది వచ్చేసి బ్యాంగిల్స్ ఇక్కడ లక్ష్మీదేవి అండ్ నెమలి వచ్చి మంచి రూబీ ఎమరాల్డ్స్తో సెట్ చేసి ఉన్నది ఫినిషింగ్ చాలా అందంగా ఉన్నదండి మీరు చూస్తుంటే లక్ష్మీదేవి అమ్మవారు కూడా చాలా కలగా ఉంది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పర్చేసెస్ ఐ హ్యాడ్ ఫ్రమ్ సిఎంఆర్ ఇది నా బుట్టలు అండి ఇది నా హారం ఇది మాంగ్ టీకా ఇవి బ్యాంగిల్స్ సో ఇది నా మాంగ్ టీకా అండి అండ్ ఇవి ఇయర్ రింగ్స్
ఇది వచ్చేసి హారం అండ్ ఇవి బ్యాంగిల్స్ సో ఇది నేను సిఎంఆర్లో తీసుకున్న జ్యువెలరీ సో ఇక్కడ నేను కొన్ని ఫోటోస్ కూడా తీసుకున్నాను హౌ దిస్ జ్యువెలరీ ఇస్ లుకింగ్ ఆన్ మీ అని చాలా క్యూట్గా అండ్ మంచి ఫినిషింగ్ వచ్చిన జ్యువెలరీ అండి ఇది ఫర్ ద ప్రైస్ లైక్ మనకి చాలా తక్కువ వెయిట్లో హెవీ లుక్ అనిపించేటటువంటిది ఇది నెక్స్ట్ ఇది నిజాంపేట్ స్టోర్ అండి మేము తీసుకునేటప్పుడు జస్ట్ అలా వీడియో తీసాను కలెక్షన్స్ అన్నీ ఎలా ఉన్నాయేంటి అని ఇది మనం ఫైనల్ చేసినవి అక్కడ నెక్స్ట్ ఇంకా బుట్టలు అవి ఫస్ట్ ఫైనల్ చేసేటప్పుడు క్లోజ్ లుక్లో అసలు ఫొటోస్లో ఎలా కనిపిస్తుంది అని చూడడానికి కూడా మేము ట్రై చేసామండి బుట్టలు బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ 2-3 డిజైన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ సేమ్ వెయిట్ 50-80 గ్రామ్స్ 60 గ్రామ్స్లో అలాగా ఇది 53 గ్రామ్స్ పడింది సో లాస్ట్ వరకు కూడా సెలెక్ట్ చేసుకోలేకపోయాము అండ్ హారమ్స్లో కూడా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయండి బట్ వెరీ హార్డ్ టు ఫిక్స్ లాస్ట్ వరకు వచ్చిన డిజైన్లో ఈ పెద్ద హారం కూడా ఉంది ఇది అరౌండ్ 110 గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ నాకున్న చోకర్స్తో కూడా షోరూంలో పెట్టి ట్రై చేసాము ఎలా కనిపిస్తుంది సో ఇది బిల్ అండి ఫస్ట్ నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ 24.06 నెట్ వెయిట్ 21 గ్రామ్స్ ఉంది మాంగ్ టీకా వచ్చేసి 10.662 నెట్ వెయిట్ 10.08 బ్యాంగిల్స్ 57 నెట్ వెయిట్ 53.68 నెక్స్ట్ సెట్ వచ్చేసి 76.394 నెట్ వెయిట్ వచ్చేసి 69.384 సో ఈ నెట్ వెయిట్స్ అన్నీ కలిపి నాకు స్కీమ్లోంచి మైనస్ అవుతుందండి సో మనం ఈ టోటల్ బిల్లింగ్ చూస్తే 11,04,000 అనేది అయింది నాది 7 lakhs చిట్లో ఉంది అండ్ 1,14,000 నేను పే చేశాను సో మనకి అరౌండ్ 3 lakhs బెనిఫిట్ వచ్చినట్టు స్కీమ్లో పే చేయడం వలన అండ్ ఇది నా బ్యాక్ చైన్ ది బిల్ అండి బ్యాక్ చైన్ వచ్చేసి 8.146 ఇది దీంట్లో స్టోన్ వేస్టేజ్ అనేది ఏం లేదు నెట్ వెయిటే 8.146 ఇంటూ ఆ రోజు గ్రామ్ వెయిట్ ఎంత ఉందో అంత సో ఇది తరుగు తగ్గించిన తర్వాత 52,000 అనేది ఇది ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద తెలంగాణ గర్ల్ హజిల్ పజిల్ స్టే పాజిటివ్ స్ప్రెడ్ స్మైల్స్